वेलकम बैक टू पीपल ब्रॉडकास्टिंग कंपनी समर्पिंचु डेटलाइन स्पेशल फोकस యూపీలో యోగి దళం దూకుడు పెంచుతోంది. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను గెలిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సునాయాసమవుతుందని కమలదళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తే చేస్తోంది. ఇప్పటికే చిన్న పార్టీలతో పొత్తులు ఖరారు చేసిన కాషాయ పార్టీ ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని కమలదళం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులే అస్త్రాలుగా ముందుకెళ్తోంది. పనితీరు ప్రామాణికంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయాలు నివేదికల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేయాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం ఒక ఫార్ములాను రూపొందించింది. గత ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయిన అభ్యర్థులతో పాటు పార్టీలో దాదాపు 150 మందికి ఈసారి టికెట్ ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాభై శాతానికి పైగా ఓటు బ్యాంకుతో 403 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 350 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వడపోత ద్వారా దశల వారీగా అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీ ఎంతో కీలకం. ఉత్తరప్రదేశ్పై పట్టు సాధిస్తే ఎన్నికలు జరిగే మరికొన్ని రాష్ట్రాల్లోనూ తమ ప్రభావాన్ని కొనసాగించొచ్చనేది కమలదళం వ్యూహంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారట. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో అభిప్రాయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 4.5 ఏళ్లుగా పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏమాత్రం చురుగ్గా లేని ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. అదే సమయంలో వివాదాస్పద ప్రకటనలు వ్యాఖ్యలతో పార్టీని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన ఎమ్మెల్యేలకు గుడ్ బై చెప్పనున్నారు. వీరితో పాటు వయసురీత్యా 70 ఏళ్లు దాటిన వివిధ రకాల తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఎమ్మెల్యేలకు సైతం టికెట్లు ఇవ్వరాదని పార్టీ అధిష్టానం ఒక ఫార్ములా రూపొందించింది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు, పార్టీ కార్యవర్గ సభ్యుల అభిమానం చోరగొనలేకపోయిన ఎమ్మెల్యేలకు బదులుగా నిబద్ధతగా పనిచేస్తున్న ఇతర నాయకులు కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోందట. దీంతోపాటు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వరాదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. యూపీలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల పోటీ నామమాత్రంగానే ఉండనున్నట్లు అంచనాలున్నాయి. ఇక వివిధ పార్టీల మధ్య అప్పుడే పొత్తు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్నాదళ్, నిషద్ పార్టీలతో వచ్చే ఎన్నికలకు రెడీ అయిపోయింది యోగి సర్కార్. స్థానిక పరిస్థితులను బట్టి సీట్ల పంపకాలు చేసుకునే అవకాశం ఉంది. ఎస్పీ, ఆప్ ఎన్నికలకు కలిసి వెళ్లనున్నాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూ ఉండడంతో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో దూకుడు మీదన్న సమాజ్వాదీ పార్టీలోకి ఇతర పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద లీడర్లు సైతం సైకిల్ ఎక్కుతున్నారు. తాజా పరిణామాలు సమాజ్వాదీ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో
314 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన ఎస్పీ బీఎస్పీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి. కాగా ఈ ఏడాది మేలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్పీ బాగా పుంజుకుంది. 3050 జిల్లా పంచాయత్ సీట్లలో ఎస్పీ ఏకంగా 782 స్థానాల్ని కైవసం చేసుకుంది. అధికార బీజేపీ 580 స్థానాలకే పరిమితమైంది. ఇక బీఎస్పీ 336 స్థానాలతో తన ఉనికిని నిలుపుకుంది. యూపీలో ప్రధాన పోటీ యోగి వర్సెస్ ప్రియాంక అన్నట్లుగా సాగుతుందన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరి క్యాబినెట్లో చోటు సంపాదించారు. ఈలోగా కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గయాదీన్ అనురాగి సమాజ్వాదీ పార్టీలో చేరారు. మరో ఉపాధ్యక్షుడు లలితేష్ త్రిపాఠి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారానికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఓవైపు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా యూపీలో పర్యటిస్తూ ఎన్నికలకు శ్రేణుల్ని సమాయత్తం చేస్తుండగానే గయాదీన్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వినోద్ చతుర్వేది కూడా ఎస్పీలో చేరారు. ఎన్నికలకు ముందు నేతల జంపింగ్ మామూలే అయినా కీలక నేతలు వెళ్లిపోతుండటంతో హస్తం పరేషానవుతోంది. మరోవైపు యూపీ ఎన్నికల్లో తాము సైతం అంటోంది ఎంఐఎం. అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారు. బీజేపీతో పాటు మాయావతి అఖిలేష్ యాదవ్ని టార్గెట్ చేశారు. దాదాపు ఏడాది ముందే ఓవైసీ ప్రచారం ప్రారంభించడంపై చర్చ సాగుతోంది. ఎస్పీ బీఎస్పీల కారణంగానే మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారంటూ ఆరోపించారు ఓవైసీ. అసదుద్దీన్ కారణంగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అది ఎవరికి లాభం ఎవరికి నష్టం కలిగిస్తుందనేది చూడాలి మరి. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్లో స్మాల్ బ్రేక్.